మొదటిగా బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్ మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది. సారీ అబౌట్ ఇట్. బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి. బ్యాండేడ్ అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల క్షీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మాన్తుంది. చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది. దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్. సో రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ నాట్ టు పుట్ ద బ్యాండేడ్. పులివెందులంటే నమ్మకం, పులివెందులంటే ధైర్యం, పులివెందులంటే భవిష్యత్ అభివృద్ధి. నమ్మకం, ధైర్యం, అభివృద్ధి. ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్. నేను ఒప్పుకుంటాను. అట్లా పులివెందులంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? పులివెందుల ఇంతకుముందు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైఎస్ఆర్సిపికి కంచుకోటగా ఉండింది. పులివెందుల కంచుకోటగా ఉండి తద్వారా కడప కంచుకోటగా తయారైంది. దీనికి కారణం ఎవరు? 1978 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ కష్టం దీంట్లో ఉందా లేదా? పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతా ఉంటా, రాయి మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు, లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు. ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి, నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గుళకరాళ్ళ. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి కనపడిందా? గులకరాయి ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడిన గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు. మా సునీత అనింది డాక్టర్ గారు చెప్తున్నా, నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఈ ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నాటకాలు చూడాలనా అని అడుగుతున్నా. ఏంటి కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మహాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా. మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపోయేలుండో ఆవిడ కూడా కట్టి అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓందాతనం లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది.